మిత్రులారా, మీకందరికీ తెలుసు నల్లగొండ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. నల్లగొండ జిల్లాలో ఈ మట్టిలో ఈ గాలిలో ఈ నీళ్ళలో పోరాట పటిమ ఉన్నది. నల్లగొండ జిల్లాలో ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ రక్తంలో తిరుగుబాటు లక్షణం ఉన్నది. ఇక్కడ ఎవడైతే పెత్తందారి వ్యవస్థతో నడపాలని, పేదలను అణిచివేయాలని, దళితులను గిరిజనులను దోసుకోవాలని చూస్తారో వాళ్ళందరిని కూడా పొలిమేర్లు దాటే వరకు తరిమిన పోరాట పటిమ ఈ జిల్లాకున్నది. ఈ జిల్లా పేరు తలుచుకుంటే రావి నారాయణ రెడ్డి కావచ్చు, బద్దం నరసింహారెడ్డి కావచ్చు, ధర్మ భిక్షం కావచ్చు, లేదా మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, లేదా మన ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు. వీళ్ళ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు మీకు ఈ జిల్లా నుంచి అతిరథ మహారథులను గెలిపించిన జిల్లా, నాయకత్వాన్ని ఇచ్చిన జిల్లా. అది పిఎన్ రెడ్డి గారు కావచ్చు, చెక్కెలం శ్రీనివాసరావు గారు కావచ్చు, లేదా నారాయణ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దామోదర్ రెడ్డి గారు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ జిల్లాలో ఈ రాష్ట్రానికే నాయకత్వాన్ని అందించిన శాసనసభ్యులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసిన చరిత్ర ఈ నల్గొండ జిల్లాకున్నది. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆనాడు 2018 ఎన్నికలలో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలు గెలిస్తే 9 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ గెలిపించారు. ఆ టీఆర్ఎస్ 9 ఎమ్మెల్యేలల్లో ఎవడైనా సోయున్నోడు కానీ, అవగాహన ఉన్నోడు కానీ, నల్లగొండకు నిధులు తెచ్చినోడు కానీ ఉన్నాడా? ఎక్కువ లోతుకు నేను వెళ్ళదలుచుకోలే. ఇవాళ ఏ నాగార్జున సాగర్ డ్యామ్ మీద నేను నిలబడి మాట్లాడుతున్నానో, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆధునిక దేవాలయాలే సాగునీటి ప్రాజెక్టులని పునాది రాయి వేసి ఆనాడు ఈ నల్గొండ జిల్లాను గుర్తించి జవహర్లాల్ నెహ్రూ గారు పునాది వేసి నిర్మించిన నాగార్జున సాగర్ డ్యామ్ మీద నేను నిలబడి తలెత్తుకొని మాట్లాడుతున్నంటే, ఈ నాగార్జున సాగర్ డ్యామ్ను మేము కట్టినమని గర్వంగా మేము చెప్పుకొని లక్షలాది ఎకరాలకు ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన, వందలాది మెగావైట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మేము కట్టినామని చెప్పి సగర్వంగా మేము చెప్పుకుంటాం. ఇవాళ ఎవడు కాదంటాడు అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలు కావచ్చు, కాలువల ద్వారా నీళ్లు కావచ్చు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తి కావచ్చు, మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి కావచ్చు, బ్రాహ్మణపల్లి కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయంలో మేము మొదలుపెట్టినాం, కొన్ని పూర్తి చేసినాం, ఇంకొన్ని మిగిలిపోతే ఏని వెళ్ళి తోక మిగిలితే ఆ తోకను కూడా బయటికి తీయలేని సన్నాసులు ఈ టీఆర్ఎస్ సన్నాసులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, మన ఉప ఎన్నికలప్పుడు నేను ఇక్కడికి వచ్చిన, ప్రతి గ్రామం తిరిగిన, పెద్దలు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ సమాజానికి పెద్ద మనిషి, అలాంటి పెద్ద మనిషి చట్టసభలలో ఉంటే చట్టసభలకే గౌరవం పెరుగుతుంది, పెద్ద ఆయనని గెలిపించండి, ప్రతి గ్రామం తిరిగిన. కానీ టీఆర్ఎస్ నాయకులు అబద్ధాల పునాదుల మీద ఎన్నికలలో నెగ్గిండ్రు. ఆయన చెప్పిండు ఒక ఆయన వచ్చి ఇక్కడికి, నెల్లికల్లు ప్రాజెక్టును 1.5 లోపల పూర్తి చేస్తాం, 20,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని. ఇవాళ 1.5 పూర్తి కావడానికి వస్తుంది, నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి పునాది రాయి కూడా పడగలేదు. ఆ 3 అడుగులు ఉన్నాయనా, 6 అడుగుల ఎత్తెగిరి చెప్పిండు 1.5 లోపల ప్రాజెక్టు పూర్తి చేస్తాని. ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి నేను అడుగుతున్నా, ఆ ఎల్ల 6 అడుగులు ఎగిరినావు కదా, 18 నెలలల్లో నెల్లికల్లు ప్రాజెక్టును పూర్తి చేస్తాను కదా, ఇయాలకి తట్ట మట్టి కూడా తీయలేదు, ఎక్కడున్నావు ఏడవన్నవని నేను జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా. ఇవాళ చూడండి, భూ కబ్జాలు చేసే సైదిరెడ్డి ఎమ్మెల్యే, ఇసుక దోపిడీ చేసే జగదీశ్వర్ రెడ్డి మంత్రి,
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలో ఉన్న ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క భాగవతం చిన్న చిన్న బిల్లులు ఇవ్వాలంటే కూడా ఈడ ఉన్న ఎమ్మెల్యే చచ్చిపోయిన ఆయన బామ్మార్ది కమిషన్లు ఎన్నో వసూలు చేస్తుండే మీరే సోషల్ మీడియాలో చూసేది. మీకందరికీ జానారెడ్డి గారు మా పెద్ద మనిషే, మేము తప్పు చేసినా ఒప్పు చేసినా ఏమనడు, జానారెడ్డి గారు ఓడిపోయినా కూడా మాకే పని చేస్తాడని చెప్పి మీకు నమ్మకం. కానీ జానారెడ్డి గారు లేకపోవడం వల్ల ఆ చట్టసభల గౌరవమే తగ్గింది తప్ప వారికి తగ్గింది ఏం లేదు. ఇవాళ జానారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ నియోజకవర్గ ప్రజలు కాదు తెలంగాణ సమాజం అంతా వారు వచ్చిందంటే ఎవరైనా లేచి నించొని కూర్చిస్తారు. ఆయనకు అదనంగా ఎమ్మెల్యే పదవితోనో ఇంకో పదవితోనో ఆయన గౌరవం పెరిగేది లేదు. కానీ చట్టసభలల్లో అది మొత్తం కోతల గుంపులాగా సభ నడుపుతుంటే మంచో చెట్టో చెప్పడానికి ఒక పెద్ద మనిషి ఉండాల్సిన చట్టసభలలో వారు లేకపోవడం వల్ల తెలంగాణ సమాజమే గౌరవం తగ్గింది. మా మిత్రులు ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమందిని మమ్మల్ని పులులు అంటున్నారు, కొంతమందిని సింహాలు అంటున్నారు. సంతోషం, కానీ సర్కస్లో పులులను సింహాలను ఆడించడానికి ఒక రింగు మాస్టర్ ఉంటారు, ఆ రింగు మాస్టరే జానారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో పులులు సింహాలు ఉన్నాయి, కానీ ఈ పక్కనే నల్లమడవి ఉంది, అడవి ఉంది, నల్లమల అటవీ ప్రాంతం పక్కలో ఉండే మేమందరం పులులు సింహాలు అయి ఉండొచ్చు, కానీ ఈ పులుల సింహాలను ఆడించడానికి రింగు మాస్టర్ ఉంటారు పెద్దలు జానారెడ్డి గారు. మాకు అందరికీ రింగు మాస్టరు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సమయస్ఫూర్తితోని ఒడుపుతోని సమస్యల్ని పరిష్కరించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, పరిపాలనలో అనుభవం ఉన్నది. పోరాటంలో దాదాపుగా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కింద పడకుండా భుజాల మీద మోసిన దామోదర్ రెడ్డి గారు లాంటి నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు. సమస్యల మీద మాట్లాడగలిగిన, సమస్యలు లేవనెత్తగలిగిన, దేశం కోసమే కొట్లాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులను. నేను ఒక్కటే అడుగుతున్నా మా కార్యకర్తలు, అధైర్యపడకండి. రాజ్యం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చనిపోతున్న రైతులను పంట కొనుగోలు చేయకుండా తలబిరుసుగా మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యాచరణ తీసుకున్నది. ఆ కార్యాచరణలో భాగంగానే ఇవాళ నాగార్జున సాగర్కి మేము వచ్చినామని తెలియజేస్తున్నాం. మిత్రులారా, వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని వీళ్ళందరినీ కూడ తీసుకొని దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు మా గీతక్క చేపించి ఇవాళ అందరికంటే అత్యధికంగా నల్గొండ జిల్లా సభ్యత్వాలు నమోదు చేపించింది. పరిపాలనలో వారికి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. వారు మంచి డాక్టరే కాకుండా మంచి పరిపాలన అందించిన నాయకురాలు. మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, టీఆర్ఎస్లోని మీరు చూడండి, ఓడైనా ఆ మంత్రులను మొత్తం చూడండి. ఓడు ఆలుగడ్డలు అమ్ముకునేటోడు, ఓడు ఉల్లిగడ్డలు అమ్ముకునేటోడు, ఓడు భూ కబ్జాలు చేసేటోడు, ఒకడు ఇసుక కొల్లగొచ్చేటోడు, ఒకడు మైనింగ్ కొల్లగొచ్చేటోడు, ల్యాండు శాండు వైను మైను మటర్లు రేపులు మానభంగాలు ఇసుక దోపిడీ చేసేటోళ్ళు ఇవాళ టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉన్నారు. నిన్ననే ఒక ఎమ్మెల్సీ పోలీసులను తిట్టిన తిట్ల పురాణం కూడా మన చెవులార విన్నాం. అంటే ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవం కోసం రాజకీయాలు చేశారు, ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేశారు. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 8 ఏళ్లలో ఈ తెలంగాణ పోరాట సంస్కృతిని విధ్వంసం చేసి దోపిడీ దొంగతనాలు మానభంగాలు చేసే సంస్కృతిని ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే నల్గొండ బిడ్డలు మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలి.